భారత్ శ్రీలంక దేశాల మధ్య బంధం క్రమంగా బలోపేతమవుతోందని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. పెట్టుబడులు, స్వేచ్ఛాయుత వాణిజ్యానికి పరస్పరం సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. శ్రీలంకలో నివసిస్తున్న తమిళులకు భారత ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రెండు రోజుల శ్రీలంక పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్నారు మోడీ. భారత ప్రధాని నరేంద్ర మోడీ శ్రీలంక పర్యటన ముగిసింది. రెండు రోజుల పాటు ఆ దేశంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతర్జాతీయ వెసక్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్లిన మోడీ కీలకోపన్యాసం చేశారు. ప్రజలకు వెసక్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం డిగ్గోయ ప్రాంతంలో భారత్ సాయంతో 150 కోట్ల వ్యయంతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను మోడీ ప్రారంభించారు. శ్రీలంకలో నివసిస్తున్న తమిళులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు మోడీ. డిగోయ ప్రాంతంలో వారిని ఉద్దేశించి ప్రసంగించారు. తమిళుల సంరక్షణ కోసం భారత ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందన్నారు. 10,000 ఇళ్లను కట్టిస్తామని హామీ ఇచ్చారు. అలాగే 10 ఇంజనీరింగ్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి నైపుణ్య అభివృద్ధికి శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి వారణాసి, కొలంబో నగరాల మధ్య ఎయిరిండియా విమాన సర్వీసులు ప్రారంభిస్తామని చెప్పారు. శ్రీలంకలోని బౌద్ధ క్షేత్రాల సందర్శనకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు మోడీ. I have the great pleasure to announce that from August in this year, Air India will operate direct flight between Colombo and Varanasi. This will ease travel to the land of Buddha for my brothers and sisters from Sri Lanka. And help you directly visit. సమాజంలో ప్రతి ఒక్కరూ బుద్ధుడిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు మోడీ. మన సంస్కృతి, సంప్రదాయాలు, సిద్ధాంతాలు ప్రముఖుల నుంచి వచ్చినవేనన్నారు. Your contribution is deeply valued across Sri Lanka and beyond. I for one truly appreciate your hard work. You and I have something in common. As some of you may have heard, I have special association with tea. డిగోయ సభ అనంతరం శ్రీలంక పార్లమెంట్లో ప్రతిపక్ష నేత సంపతనాథన్తో పాటు తమిళ జాతీయ కూటమి నేతలతో మోడీ సమావేశమయ్యారు. చివరగా కొలంబో ఎయిర్పోర్ట్లో శ్రీలంక సైనికుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే మోడీకి వేడుకలు పలికారు.